అజ్ఞానం నుండి జ్ఞాతంలోకి కోల్పోయినటువంటి మన వారసత్వ పరంపరను తిరిగి పునఃప్రతిష్ఠించే ఒక అద్భుతమైనటువంటి సిరికి మన గ్రామంలో జరిగిందని శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ చిన్నజేర్ స్వామివారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ చిన్నజేర్ స్వామివారు పర్యటించారు. మండలంలోని పోతుగల్ గ్రామంలో సమీకృత సిరి ధాన్యాల ఆహార తయారీ సిరి ఉత్పత్తుల ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన స్వామివారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ రంగారావు, టెస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మండలంలోని పలు గ్రామాల ప్రజలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమీకృత సిరి ధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని యువతీ యువకులకు ఉపాధి పెద్ద ఎత్తున దొరుకుతుందని ఈ సందర్భంగా చిన్నజయ స్వామి మాట్లాడుతూ విజయదశమి పండుగ శ్రీరామునికి కోల్పోయిన సీతను దర్శించుకునేందుకు అవకాశం కలిగిందని, పాండవులకు విజయం సాధించడానికి అజ్ఞాతవాసం నుండి బహిరంగంగా బయటకు వచ్చేందుకు అవకాశం కలిగిందని ఆయన తెలిపారు. విజయదశమి చాలా మంచి రోజున, అలాంటి రోజును నేడు పోతుగల్ గ్రామంలోని రామచంద్రుని ఛాయలో అజ్ఞానం నుండి జ్ఞాతంలోకి కోల్పోయినటువంటి మన వారసత్వ పరంపరను తిరిగి పునఃప్రతిష్ఠించే ఒక అద్భుతమైనటువంటి సిరికి మన గ్రామంలో భూమి పూజ కార్యక్రమం జరిగిందని ఆయన భక్తులకు వివరించారు. ఇటువంటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా స్వామివారు మంగళ శాసనాలు చేశారు. తమకుండే జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఆలోచన తపన కలిగిన వారు సమాజానికి అద్భుతంగా ఉపకారం చేయగలుగుతారని స్వామివారు సెలవిచ్చారు. తాము మొదటిసారిగా 1982లో జరిగిన వేదాంత సభలకు ఈ గ్రామానికి వచ్చామని, ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చిన భక్తులను చూస్తే ఆశ్చర్యం వేసిందని, దానికి కారణం మహిళల కంటే ఎక్కువగా పురుషులు రావడమేనని, ఎక్కడైనా మహిళలు అధికంగా ఉంటారని కానీ ఇక్కడ మాత్రం పురుషులే అధికంగా కనిపించారని ఆయన అన్నారు. మహిళలకే కాదు, ఆధ్యాత్మికము పురుషులలో కూడా ఉంటుందని నిరూపించుకోవడానికి పోతకల్ గ్రామం మా మనసులో చెరగని ముద్ర వేసిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణాన్ని తలపెట్టిన శ్రీరంగారావు తదితరులు తనను కలిసి వివరించినప్పుడు సమాజ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంగా నా మనసులో చెరగని ముద్ర వేసిందని ఆయన తెలిపారు. ఆధ్యాత్మికం అంటే ఏదో మహిళలకి మాత్రమే సంబంధించింది, ఏదో వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, మేమంతా వ్యాపారాలు వ్యవసాయాలు మా కార్యక్రమాల్లో ఉంటాం అనుకునేటటువంటి పురుషుల్లో కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం ఉంది అని నిరూపించుకున్నటువంటి ప్రాంతం పోతుగల్. మాకు అప్పటి నుంచి పోతుగల్లు మా మనస్సులో అట్లాగా ఒక చెరగని ముద్ర వేసుకుందనమాట. గౌరవనీయులు శ్రీరంగారావు గారు, వారి స్ఫూర్తితో ఇవాళ శశిధర్ గారు ఈ చిరుధాన్యాల ఇక్కడ ఏదైతే ఒక ఫ్యాక్టరీ అంటే అనుకోండి, లేకుంటే పంటకు వాల్యూ అడిషన్ చేసడానికి అనుకోండి ఒక కర్మాగారం ఏదైతే నిర్మాణం చేయబోతా ఉన్నారో నేను అభినందిస్తూ ఉన్నాను.